హాయ్ అండి, అందరికి నమస్కారం. మైండ్ అభిరుచి ఛానల్కి స్వాగతం. నేను వేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్గా స్టిఫ్గా విప్డ్ క్రీమ్ ఎలా బీట్ చేయాలనేది నేను చూపించబోతున్నానండి. చిన్న చిన్న టిప్స్ పాటించాలి అంతేనండి. మీరు ఏ బ్రాండ్ విప్డ్ క్రీమ్ తీసుకున్నా దాన్ని ఎప్పుడూ ఫ్రిజర్లోనే ఉంచాలి. మీరు ఎప్పుడు బీట్ చేయాలనుకుంటున్నారో ఒక 6 గంటల ముందు మీరు ఫ్రీజర్లోంచి ఫ్రిడ్జ్కి మార్చాలి. క్రీమ్ కోసం బీట్ చేయడానికి ఉపయోగించే గిన్నెని విస్క్ని ఫ్రీజర్లో ఒక 1/2 గంట సేపు ఉంచాలండి. ఇక తయారీ విధానాన్ని చూద్దాం. నేను క్రీమ్ ఓపెన్ చేస్తున్నానండి. మీరు చూడటం కోసమని నేను చేతితో ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ సిజర్ ఉపయోగించి కట్ చేయొచ్చు. నేను 1 కప్పు విప్డ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది ఈ కప్పు వచ్చి మీకు 250 ml ఉంటుంది. మెషరింగ్ అనేది ఖచ్చితంగా బేకింగ్లో ఉండాలండి. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను కదా, మిగిలిన ఈ క్రీమ్ని నేను ఒక బాటిల్లో వేస్తున్నాను. బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. దీన్ని బాటిల్ వచ్చి చాలా క్లీన్గా ఉండాలి, అందులో కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు కూడా పర్ఫెక్ట్గా క్రీమ్ బీట్ చేస్తారు. నేను మొత్తం వేసేసాను కదా, దీన్ని ఫ్రిజర్లో స్టోర్ చేస్తాను. నేను 1/2 గంట సేపు ఫ్రిజర్లో పెట్టి తీసుకొచ్చాను ఈ గిన్నెని. దీంట్లో క్రీమ్ వేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్గా ఉందో చూడండి. క్రీమ్ ఇలాగే ఉండాలి, కానీ చాలా చల్లగా ఉండాలి. బీట్ చేసే ముందు కొంచెం కూడా ఐస్ క్రిస్టల్స్ ఉండకూడదు. స్టార్ట్ చేస్తున్నాను. లో స్పీడ్లో పెట్టి బీట్ చేయాలి. ఇక్కడ నెంబర్స్ కంటిన్యూగా ఒక 3 మినిట్స్ బీట్ చేయాలి. త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారంటే కొంచెం క్రీమ్గా వచ్చింది చూడండి, కొంచెం చిక్కబడింది. దీన్ని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ బీట్ చేయడం స్టార్ట్ చేయాలండి. నేను ముందుగా పెట్టిన అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ తర్వాత స్పీడ్ పెంచాలి 2 మినిట్స్ తర్వాత. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫుల్ స్పీడ్లో బీట్ చేస్తున్నాను. మీరు బీట్ చేసేటప్పుడే మీకు తెలుస్తుంది అది స్టిఫ్గా తయారవుతుందని. అప్పుడు మీరు దీన్ని ఆపేయచ్చు. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా తయారైంది. మీకు నేను చూపిస్తున్నాను, గిన్నె తిప్పి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా చిన్న చిన్న టిప్స్ పాటించారంటే ఇంత పర్ఫెక్ట్గా స్టిఫ్గా కూడా చేస్తారండి. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూసారంటే ఇది క్రీమ్ బీట్ చేయకముందు, ఇది క్రీమ్ బీట్ చేసిన తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో కూడా నన్ను అడగవచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.